పసుపు ప్రమాణాలు లేవని పసుపు కొనుగోలు చేయని అధికారులు రైతు ప్రభుత్వమని రైతులను నట్టడం ముంచి వేశారని పసుపు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం పెద్దపల్లి గ్రామ పంచాయతీలో మా పసుపును కొనుగోలు చేయండి మహాప్రభు అని రైతులను అంటున్నారు. అధికారులు పసుపు సరిగా లేదని కొనుగోలు చేయమని చెప్పడం ఎంతవరకు సబబని, ఒక పక్క రైతు లేనిదే ప్రభుత్వం లేదని రైతే రాజని చెప్పుకుంటూ మేము పండించిన పంట ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం చాలా దారుణమని, పసుపు ప్రమాణాలు లేవని చెప్పడం దారుణమని స్థానిక ఎమ్మెల్యే మరియు జిల్లా అధికారులు మాకు న్యాయం చేయాలని రైతుల గోడు వెళ్లబోసుకున్నారు. ఇదే విషయమై జిల్లా అధికారి నరసింహారెడ్డి వివరణ కోరగా నిల్వ ఉంచిన పెద్దపల్లి రైతాంగం గురించి మాపై అధికారులకు తెలియజేశామని, మరోసారి పరిశీలించి న్యాయం చేస్తామని ఆయన వివరణ ఇచ్చారు. మేము వినపకు తెలియజేయడం ఏమనగా, మాది పెద్దపల్లి పంచాయతీ సిద్ధువట మండలం రాజపేట కడప జిల్లా రాజపేట నియోజకవర్గం రైతాంగం తెలియజేయడం ఏమనగా, అయ్యా మేము పశు రైతులం, మా పశువు పంట కొనుగోలు చేస్తామని గత నెల 25వ తేదీన మార్పేడ్ ఎండీ గారు పేపర్ ప్రకటన ఇచ్చారు. ఆ పేపర్ ప్రకటన ప్రకారం 20వ తేదీ నుంచి వెళ్ళి ఆర్పీకి వెళ్ళి ఎవరెవరు పశు రైతులు వేశారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పారు. చెప్పిన తర్వాత మేమందరం రైతులు కలిసి ఆర్బీకి వెళ్ళి మా పశు పంటను, మా పాస్బుక్ను, మేము పశు బ్యాంకు అకౌంట్ బుక్ను, ఆధార్ కార్డును తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాకు ఒక నెంబర్ ఇచ్చారు, సీఎం నెంబర్ అని ఒక నెంబర్ ఇచ్చారు. నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు త్వరలో మీ పశు మా ఏ డేట్లో పొందామో అవి తెలియజేస్తామని మార్పేడి వాళ్ళు ఒక మెసేజ్ మొబైల్ మెసేజ్ పంపారు. దాని అనుగుణంగా ఒక డేట్ వచ్చింది మాకు, ఈ 13వ తేదీ 12వ తేదీ నుంచి మీ పశు కొనుగోలు చేస్తారని మాకు మెసేజ్ వచ్చిందండి. మేము ఆ మెసేజ్ తీసుకొని మా దగ్గర ఉన్న పశువులు తీసుకొని అక్కడికి వాళ్ళు కొనుగోలు చేసే కేంద్రానికి వెళ్ళాము. అక్కడ వచ్చేసి వాళ్ళు మార్కెట్ వాళ్ళు ఒక క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసే వాళ్ళు వచ్చేసి ఈ పశువులు 1% ఈ బాగలేని పశువు ఉండాలి, మాకు ప్రమాణాలు ఉండాలి, ఇవి ఉండాలని తెచ్చి మా పశువు కొనుగోలు చేయలేదు. గత తెచ్చిన 4 రోజుల నుంచి ఇక్కడ తీయించుకొని గోడ దగ్గరే వెయిట్ చేస్తున్నాము. మా పెద్దపల్లి పంచాయతీ నుంచి ఒక కొమ్ముగూడి వరకు కొనుగోలు చేయలేదు. దయచేసి మా నియోజకవర్గ అందరు రైతాంగం తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున సీఎం గారికి తెలియజేయడం ఏమనగా, అయ్యా మాకు రైతులం చాలా నష్టపోయాం కనుక ఇన్సూరెన్స్ కూడా మాకు వచ్చినది అయితే మా దగ్గర మేము ఈ వర్షాలు ఎక్కువ వల్ల మా దగ్గర పండిన పశువు ఇదే, ఈ పశువు ప్రమాణాలు అవి ఇవి అని చెప్పి వీళ్ళు మా పశువు కొనుగోలు చేయకుండా మమ్మల్ని రైతాంగం ఇబ్బంది పెడుతున్నారు. మేము ఈ పశువు కొనుక్కుంటే కానీ మేము పెట్టుబడి పెట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు, ఈ పశువు అమ్ముకొని వచ్చిన డబ్బులతో మళ్ళీ మేము సేద్యాలు చేసుకోవాలనుకుంటున్నాము, కానీ ఈ పశువు కొనుగోలు ఇక్కడే ఇక్కడే గొడవ దగ్గరే మమ్మల్ని వెయిట్ చేస్తున్నారు. కనుక మా పశువును పరిశీలించి ఈ నాణ్యత ప్రమాణాలు అవి ఇవి అని చెప్పకుండా దయచేసి మా పశువును కొనుగోలు చేసి రైతాంగాన్ని బాగుపరిచే రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ రైతాంగాన్ని పశువు కొనుగోలు చేసి ఆదుకోకపోతే ప్రతి ఒక్క రైతు ఇక్కడే మీరు పేపర్ ప్రకటన ఇచ్చిన ప్రకారం వాళ్ళు ఇక్కడే మార్కెట్కి వెళ్ళి అమ్ముకోవద్దు, ఇక్కడే వెయిట్ చేయండి, మేము కొనుక్కుంటామని చెప్పారు. అందరూ రైతులు వెయిట్ చేస్తున్నాం. దయచేసి సార్ మా విన్నపం ఆలకించి మా రైతుల దృష్టిలో పెట్టుకొని మాకు రైతులను ఆదుకోకపోతే ఈ మా ఈ పశువు మీరు కొనుగోలు పోతే ప్రతి ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోవచ్చే పరిస్థితి ఏర్పడుతుంది.